గురుగారు, ఇప్పుడు ప్రజెంట్ బర్నింగ్ టాపిక్గా మనం తీసుకుంటే ఏపీ ఎలక్షన్స్ మీద ఎవరి తాలూకా వ్యాఖ్యానాలు వాళ్ళవి, ఎవరి తాలూకా విశ్లేషణలు వాళ్ళవి. అసలు మీ దృష్టిలో, మీ దృక్పథంలో అసలు అక్కడ ఏం జరగబోతోంది? ఏంటే రే, ఇద్దరు ఎవరి మట్టుకు వాళ్ళు చాలా గొప్పగా జరిగాయి ఎన్నికలు, ఓటింగ్ బ్రహ్మాండంగా జరిగింది, అది మా కోసం జరిగిన ఓటింగే, ఇంత పోల్ పర్సంటేజ్ పెరిగిందంటే అది మా అడ్వాంటేజ్ కోసమని ఈ రెండు పార్టీలు చెప్తున్నాయి. అండ్ గ్రౌండ్ రిపోర్ట్స్, సర్వేలు వేరేగా ఉన్నాయి, సర్వేలు వేరేగా చెప్తున్నారు. ప్రాక్టికల్గా శాస్త్రులు ఎలా ఉన్నారో, సర్వే చేసే వాళ్ళు కూడా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళుగానే ఉన్నారుగా. ఉన్నారు, బట్ పార్టీకి ఉన్నాయి కొన్ని పార్టీలు, వాళ్ళకి సర్వే అనుకూలంగా చెప్పించుకుంటున్నారు, ఇంకో పార్టీ వాళ్ళకు అనుకూలంగా సర్వే చేయించుకుంటున్నారు. ఎలా అయితే జ్యోతిష్యం చెప్తున్నారు, ఇప్పుడు ఉగాది ఫలితాలు చెప్తున్నామండి, బీజేపీ ఆఫీసులో కూర్చుంటే బీజేపీ అనుకూలమైన ఫలితాలు. అదే అదే నేను మిమ్మల్ని అడగబోతున్నాను. అది ఇప్పుడు ఉగాది పంచాంగం చెప్పేటప్పుడు పంచాంగ శ్రవణంలో వాళ్ళు బీజేపీ పార్టీలో ఉన్న పండితులేమో అసలు బీజేపీకి అఖండ విజయం బ్రహ్మాండం అని చెప్తున్నారు, అలాగే ఇంకో పార్టీ ఆఫీసులో ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళకు అనువుగా చెప్తున్నారు. గ్రహాలు మారవు కదా, గ్రహస్థితులు మారవు, గోచారాలు మారవు, అన్నీ కామన్గా నడిచేవి, బట్ విశ్లేషణలు మాత్రం చాలా విభిన్నంగా ఒకదానితో ఒకటి పరస్పర వ్యతిరేకంగా ఉంటూ వస్తున్నాయి. దీన్ని అసలు పబ్లిక్ ఎలా తీసుకోవాలండి? ముఖ్యంగా మీరు జరిగిన వరుసగా ఎన్నికలు గమనించుకుంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి 83 లక్షల దగ్గర నుంచి ఎప్పుడూ కూడా 2019 ఎన్నికలు తప్పితే ప్రతి ఎన్నికను ఏదో పార్టీతో కలిసే వెళ్ళింది. అవునండి, 1983లో సంజయ్ విచార్ మంచితో పొత్తు, తర్వాత కమ్యూనిస్టులు 84 లక్షలకి, ఆ తర్వాత వచ్చేసరికి బీజేపీ కమ్యూనిస్టులు అందరూ కలిసి, ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ కమ్యూనిస్టులు వచ్చి చేరారు. ఇలా ఎప్పుడూ కూడా బీజేపీ 2019లో తప్పితే ఒంటరిగా పోటీ చేయలేదు. ఏమిటి కారణం? దీని ప్రకారం మనం ఒక విశ్లేషణగా చూసుకుంటే ఈ చంద్రుడి యొక్క ప్రాబల్యం అధికంగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం. చంద్రుడు ఉచ్చలో ఉండి వృషభ లగ్నం, వృషభ రాశి, ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పెట్టడం తటస్థించింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీని గమనించుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఆ వైఎస్ఆర్సీపీ ప్రారంభించినప్పుడు ఒక రకంగా ఏంటంటే సమాజం కోసం ఒక రకమైనటువంటి రైతులు, యువజనులు, శ్రామికులు వీళ్ళకి అనుకూలమైనటువంటి దానికోసం అని చెప్పేసి పార్టీని ప్రారంభించి మారిన రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్ గారి యొక్క కుమారుడు ఆ పార్టీని తన యొక్క ప్రాబల్యంలోకి పూర్తిగా తీసుకోవడం జరిగింది. మొదటి ఎన్నికలు ఆయన ఇబ్బంది పడ్డాడు 2014లో, కానీ గెలిచినంత పనిచేశారు. రెండో ఎన్నికల్లో విశేషమైనటువంటి అనుకూలమైన ఫలితాలు పొందారు. చంద్రబాబు గారు కనుక రాష్ట్రం విడిపోయిన తర్వాత, చంద్రబాబు గారు ఉంటే తప్పితే రాష్ట్రం మళ్ళీ కొత్త రాజధాని కానీ కొత్త ప్రభుత్వం కానీ అక్కడ సుస్థిరమైనటువంటి పాలన కానీ సాధ్యపడదనే ఉద్దేశంతో అందరూ ఓటేసి ఆయన గెలిపించారు. ఆ తర్వాత ఆయన పరిపాలనా విధానంలో జనాలు నచ్చకపోయిన కారణం చేత ఆయన కాదని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇంతవరకు జరిగిన కథ ఇది అనుకుందాం ఆంధ్రప్రదేశ్ పరంగా. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంది, పవన్ కళ్యాణ్ గారి జనసేనతోను, అలానే బీజేపీతోను. ఇక్కడ బీజేపీతో మనం తీసుకున్నప్పుడు బీజేపీ చాటు బలం, అలానే వైఎస్ మన జనసేన పార్టీకి సంబంధించినటువంటి గ్రహ బలం, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జాతక బలం, చంద్రబాబు గారి వ్యక్తిగత జాతక బలం, బీజేపీ అంటే ఇవాళ సెంట్రల్ ఎలక్షన్ కూడా కలిసి తిరుగుతున్నాయి కదా నరేంద్ర మోడీ గారి జాతక బలం, ఇవన్నిటి కూడా ఎంతో కొంత ఒక రకమైనటువంటి నైతికమైనటువంటి బలంగా చెప్పచ్చు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏదైనా సరే నేను ఒంటరిగా ఎదుర్కోగలను అనే ధైర్యంతో గత ఎన్నికల్లో ఆయన నిరూపించుకున్నారు, ఈ ఎన్నికల్లో కూడా ఆయన ఒంటరిగానే పోటీ చేశారు. ఈ రెండింటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరిగిన రోజు ఆంధ్ర ప్రాంతాన్ని రేవతి నక్షత్రం సూచిస్తుందండి. పరాహమీరుడు చెప్పిన మన భౌగోళికంగా దేశాన్ని ఏ ఏ నక్షత్రాలు ఏ ఏ ప్రాంతాలను ప్రభావితం చేస్తాయి అన్నప్పుడు ఆంధ్ర ప్రాంతం మీద రేవతి నక్షత్ర ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. ఆ రేవతి నక్షత్ర ప్రభావం అధికంగా ఉన్న పరిస్థితుల్లో అక్కడి నుంచి చూస్తే ఈ వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ వృషభ రాశిలో పెట్టినాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగిన పరిస్థితుల్లో వృషభ రాశిలో గురుడు ఉండగా, చంద్రుడు పుష్యమి కర్కాటకంలో ఉండగా, పునర్వసు పుష్యమిలో ఉండగా ఎన్నికలు జరిగింది 13వ తారీఖు ఈ రోజు. దీని ప్రకారం గమనించుకున్నట్లయితే రెండు పార్టీలకి కూడా మీకు తృతీయ స్థానంలో ఎన్నికలు జరిగినాయి. వృషభ రాశికి సంబంధించిన తృతీయ స్థానం కర్కాటకంలో. ఈ తర్వాత ఈ ఆంధ్ర ప్రాంతాన్ని ప్రభావితం చేసే రేవతి నక్షత్రంలో ఎవరికి అనుకూలతలు ఉన్నాయి, ఆ విధంగా అనుకూలతలు కొంత గమనించుకున్నట్లయితే కొంతవరకు వచ్చేసేసి రేవతి నక్షత్రానికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిలో శని వ్యయంలోను, అలానే గురుడు వచ్చేసేసి ద్వితీయం నుంచి తృతీయంలోకి వెళ్ళాడు, లగ్న రాహు ఉన్నాడు.
ఈ పరిస్థితుల్లో రాహుకు సంబంధించిన గ్రహదశలో ఉన్న వ్యక్తులు కొంత అధికారాన్ని పొందగలుగుతారు అని చెప్పచ్చు. ఎవరండి రాహు? ఇప్పుడు చంద్రబాబు గారికి కొంత రాహు మహర్దశ నడుస్తుంది, అది కొంత కారణం. తర్వాత వచ్చేసి రేవతి నక్షత్రం పేరుతో చూసుకుంటే చంద్రబాబు గారిది. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆయనకు అనుకూలంగా ఉంది అని చెప్పచ్చు కొంతవరకు. ఓకే. ఆ తర్వాత గురుడు మారింది, మే 1వ తారీఖు గురుడు వృషభంలో ప్రవేశించాడు, అంతకుముందు మేషంలో ఉన్నాడు. మే 1వ తారీఖు తర్వాత రాజకీయంగా మీరంత గమనించకపోవచ్చు కానివ్వండి, రేపు ఫలితాలు వచ్చిన తర్వాత గమనిస్తే మే 1 వరకు జరిగినటువంటి రాజకీయ ఫలితాలు ఒక రకంగా ఉంటే, మే 1 అంటే దేశం మొత్తం ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి, మే తర్వాత వచ్చేసేసి కొంత ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలమైన ఫలితాలుగా చెప్తాను నేను, మోడీ గారి జాతకానికి కానీ బీజేపీకి కానీ. కాంగ్రెస్ పార్టీ పుట్టింది ఆ పార్టీకి సంబంధించినటువంటి నక్షత్రం కింద హస్తాన్ని తీసుకుంటుంది. అదేనా బీజేపీ పార్టీకి సంబంధించిన నక్షత్రం కింద వచ్చేసి ఈ జ్యేష్ఠ నక్షత్రాన్ని తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో గురుడు సప్తమంలోకి వెళ్ళి బీజేపీకి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. అది కాకతాళీయంగా జరిగిందా లేకుంటే వచ్చేసి వీళ్ళందరూ కలిసి ఏదో రకంగా తప్పని పరిస్థితుల్లో జరిగారా, కానీ విధి అనేది బీజేపీకి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఆ పార్టీతో కలిసిన కారణం చేత ఆ మంచి ఈ పార్టీ కూడా కొంత పొందగలిగింది అంటున్నాను నేను. ఏది టీడీపీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రెసెంట్ ఓకే. ఇప్పుడు నా విశ్లేషణలో 375కి 110 వస్తాయి, 115 వస్తాయి, 130 వస్తాయి, 150 వస్తాయి అని నేను మాట్లాడను. ఎందుకంటే దానికి చాలా ఎక్సైజ్ చేయాలండి. ఒక ఒక ప్రతి కాన్స్టిట్యున్సీని ఒక యూనిట్గా తీసుకోవాలి. ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఉంటారు, వాళ్ళు కాకుండా దానికి సంబంధించిన రెబల్స్ ఉంటారు, లేదు కొంత చోట్ల రెబల్స్ గెలిచిన ప్రాంతాలు ఉన్నాయి. అవన్నింటినీ విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళటం కోసం దానికి చాలా ఎక్సైజ్, ఆ డేటాలు అన్నీ కావాలి. ఇవన్నీ లేకుండా వచ్చేసి ఇన్ని సీట్లు వస్తాయి, ఒక సీటుతోనైనా సరే పార్టీ పవర్లోకి వచ్చి ఒక ఓటుతో గెలిచినా గెలిచినట్టు, అవును, ఒక సీట్ ఎక్కువ ఉండి అధికారంలోకి వచ్చినా అధికారంలోకి వచ్చినట్టు, ఆ విధమైనటువంటి అధికారంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార మార్పు అనేది తథ్యమని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం జరిగిన ఎలక్షన్లో అధికార మార్పు ఖచ్చితంగా జరుగుతుంది. అది ఇప్పుడు మీరు చెప్పిందే సర్వేలు చెప్తున్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు చెప్పారో అదే ఇప్పుడు సర్వేలన్నీ కూడా గవర్నమెంట్ మార్పు ఉన్నది అండ్ టీడీపీకి జనసేన బీజేపీ ఈ కాంబినేషన్కి 101 అని కొంతమంది, 120 అని కొంతమంది, 130-135 వరకు కూడా చెప్తున్నారు. నేను చెప్పేదానికి నా శాస్త్ర ప్రకారం బృహస్సంహిత గ్రంథంలో ఆంధ్ర ప్రాంతానికి వచ్చేసి రేవతి నక్షత్రం ప్రభావం ఉంటుంది. రేవతి నక్షత్రాన్ని బట్టి ఆ రేవతి నక్షత్రానికి ఉండేటువంటి ఆ తత్కాలీనమైనటువంటి గ్రహగతులను బట్టి, ఆ సమయంలో ఉన్నటువంటి గ్రహగతులను బట్టి అక్కడ ఆంధ్ర ప్రాంతానికి ఉండేటువంటి మంచి చెడు చెప్పమని ఉంది. మనకు ఉగాది నాడు పంచాంగం చూస్తున్నాం, చూసేటప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన ఫలితాలు, క్షేత్ర లగ్నం అని కడతాం, ఆ క్షేత్ర లగ్నానికి సంబంధించినటువంటి ఫలితాల్లో మార్పు అనేది తథ్యమని చెప్పవచ్చు. అక్కడ అధికార మార్పు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మారుతుంది అధికారం అనేది. కాకపోతే ఇక్కడ కొన్ని మీకు కొంత గతంలో జరిగింది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను. 95-94 ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు విపరీతమైన అవమానాలు పొందాడు లక్ష్మీ పార్వతి గారి వల్ల. అది వచ్చేసేసి ఈయన ఏ పని చేసినా తప్పుపాటం, ఈయన కరెక్ట్ కాదనో, లేదంటే ప్రజలకు ఆ పరిస్థితుల్లో అవమానాలు భరించి ఆయన తప్పని పరిస్థితుల్లో ఆయనకి ఇంటి రామారావు గారికి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుని ఆయన ఆ పరిస్థితుల్లో ఆ నిర్ణయంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యి 2 పర్యాయాలు ఆయన ముఖ్యమంత్రిగా కంటిన్యూ కాగలిగారు. దాని ప్రకారం కూడా, ఎందుకంటే అప్పుడు శని ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు అదే పరిస్థితిలో శని ఉన్నాడు. 30 ఏళ్ళకి శని ఒక స్థానాన్ని నుంచి ఒక అదే స్థానానికి వస్తాడు, మొత్తం ఆర్బిట్ని పూర్తి చేస్తాడు. అదే 12 రాశులు మార్పు. ఇప్పుడు కూడా గమనించండి, శని కుంభంలోకి వచ్చినప్పుడు వచ్చిన పరిస్థితుల్లో ఆయన జైలు పాలయ్యాడు, అవమానాలు పడయ్యాడు, కేసులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా నిర్దిష్టమైన తీర్పు ఇవాళకి రాలేదు. ఇవన్నీ ఏంటంటే ఆయన మీద ఉన్నట్టు శని యొక్క దుష్ప్రభావాన్ని ఇండికేట్ చేసింది. శని మీకు ఏలినాడు శని ఎప్పుడు వచ్చినా గమనించండి, మొదట్లో మంచి చేస్తే చివరి వరకు ఇబ్బంది పెడతాడు, మొదట్లో దెబ్బకూడితే ఇక యోగం చేసుకుంటూ వెళ్తాడు. ఆ పరిస్థితుల్లో ఆయన పేరు ప్రకారమే తీసుకుందాం, నా దగ్గర ఉన్నటువంటి ఆయన జన్మజాతకం ప్రకారం కూడా అది ఖచ్చితమైనటువంటి మీనరాశిలో పుట్టిన వ్యక్తి అని చెప్పొచ్చు ఆయన, చంద్రబాబు గారు. ఇప్పుడు ఏంటంటే పుష్యమి నక్షత్రం అంటున్నారు చాలామందికి, ఏంటంటే అది ఒక రకంగా చెప్పాలంటే పుష్యమి నక్షత్రం అనేది ఆయన సర్టిఫికెట్ కోసం వేసినటువంటి డేట్ ఆఫ్ బర్త్, కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ కాదు. అందువల్ల ఏంటంటే అప్పుడు కొంచెం నెలలు అడ్జస్ట్ చేసి స్కూల్లో ఇప్పుడు స్కూల్లో వేసేటప్పుడు, ఇప్పుడు ఏప్రిల్ నెలలోనో మనం జూన్లో జాయిన్ అవుతాం కానీ కొంతమంది జూనే వేసేస్తారు, 5 ఏళ్ళు వెనక్కో 4 ఏళ్ళు వెనక్కో వేసి
అంటే 10th చాలామంది కరెక్ట్ చేస్తారు డేట్ ఆఫ్ బర్త్ని. అవును, సరిపోలేదు 10th ఎగ్జామ్ రాయాలంటే సరిపోలేదని డేట్ ఆఫ్ బర్త్ అప్పటి రోజుల్లో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పుట్టిన పరిస్థితుల్లో 50లు 60లు అనేటప్పటికీ సహజంగా డే టు టైం కూడా కరెక్ట్గా నోట్ చేయడానికి అందులో అంత ఆర్థిక పరంగా బలమైన కుటుంబం అసలు అవేర్నెస్ కూడా తక్కువ తక్కువ. కాబట్టి ఏంటంటే ఆయన దగ్గర ఉన్న జాతకం అది ఏంటంటే కొంతమంది వ్యక్తులకి చూపెట్టి దాని విధంగా కొన్ని పరిస్థితుల ప్రకారం జరిగినటువంటి కొన్ని స్థితిగతుల ప్రకారం అది కరెక్ట్ అని అనుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకున్న నేను ఆయనకి అలిపిరి ఇన్సిడెంట్ కూడా ప్రెడిక్ట్ చేసి పెద్ద వ్యక్తులతో చేసింది. ఆయనకు ఒక గండం ఉందండి ఈ టైంలో ఇబ్బంది పెడుతున్నారు. అలానే ఆయన పవర్లోకి వచ్చిన దగ్గర నుంచి తర్వాత మొన్న రీసెంట్గా కూడా కొంచెం ఇబ్బంది ఉందండి ఆయనతోనే చెప్పాను నేనైతే చంద్రబాబు నాయుడు బాగాలేదండి అని చెప్పని చెప్తే చేద్దాం ఏదో పరిహారం అంటే వింపించుకోలేదు. తర్వాత వచ్చేసి ఇదంతా జరిగిన తర్వాత కొన్ని పరిహారాలు చేయాల్సి వచ్చింది. ఎప్పుడైతే గురుడు రాహు ఇద్దరు గురుచండాలి యోగం నుంచి విడిపోయారో అదే రోజు ఆయన జైలు నుంచి విడుదలయ్యాడు. మీరు గమనించండి. అవునండి. అందువల్ల జరిగిన దాంతో ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని మనం వరుసగా తీసుకుంటే ఆ జాతకం మీద ఏ సంయోగాలు ఏ రకాలైనటువంటి ఫలితాలు ప్రభావం చూపెడుతున్నాయి దాని ప్రకారం మనం విశ్లేషణ చేసింది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది. సరే, ఇది మనం ఏదో ఊహిస్తున్నామని అనుకుందాం. ఆస్ట్రోలాజిక్ 4వ తారీఖు తర్వాత ఎవరికైనా తెలిసే విషయమే కాబట్టి గొడవలేదు. జూన్ 4 తర్వాత ఎలాగో అందరికీ కాదు, మీరు చాలా పరోక్షంగా లేదా అంటే డైరెక్ట్గా కాకుండా చంద్రబాబు నాయుడు గారే గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెప్తున్నారు. మీరు డైరెక్ట్గానే చెప్తున్నా కదా. నేను ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో కూడా చంద్రబాబుకు అనుకూలంగా ఉందన్న కానీ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం కూడా బాగుందన్నాను. కానీ ఆ అంచనా వేయటంలో నేను తప్పాను, అది నేను ఒప్పుకుంటున్నాను. అది దాని జరిగిన దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అప్పుడు దాంట్లో మిగతా అప్పటివరకు కలిసిన బీజేపీతో విడిపోయారు చంద్రబాబు కావాలని చెప్పని. దాంతో ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దాంట్లో చంద్రుడికి ఎప్పుడు ఇంకొకరు సహాయకారి అవ్వాలి. చంద్రుడి ప్రభావం ఇప్పుడు నీళ్ళు ఉన్నాయండి, నీళ్లు నీళ్లే, కానీ దాన్ని వచ్చేసేసి ఏదో దాంట్లో పోస్తే నీళ్ళగా కనపడేది మనకి. అవునా, రూపం రాదు దానికి, అస్తిత్వం రాదు అసలు. అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి ఏదైనా కావాలంటే వాళ్ళు పెద్దోళ్ళో చిన్నోళ్ళో సంజయ్ విజయార్ మంచి ఎంత పెద్ద పార్టీ చెప్పండి ఆ రోజుల్లో. అవును, అయినా ఆ పార్టీతో కలిసిన దానికి 83 అధికారంలోకి వచ్చారు. అదే మామూలుగా వచ్చారా? 2019లో మీరు గమనించారు 83 కంటే 84 ఎక్కువ సీట్లు వచ్చినాయి. 2019లో ఏ పార్టీతో నాకు అక్కర్లేదు, నన్ను చూసి ఓటేయండి అన్నారు చంద్రబాబు గారు. 155 తీసేశారు, 151 తీసేశారు. అంతే కదా, ఆయనకున్న దాంట్లో 175 చోట్ల నేనే పోటీ చేశాను అన్నాడు. ఆయన అభ్యర్థులు పట్టించుకోకుండా నా నుంచి అభివృద్ధి చేశాను కాబట్టి ఓటేయండి అన్నారు. కానీ 150 చోట్ల రిజెక్ట్ చేసినట్టే ఆయన్ని. అవును, అంటే ఇక్కడ జనాల యొక్క ఆలోచనలు ఎప్పుడు ఎందుకు మారుతాయి అంటే మన మీద ఉండేటువంటి గ్రహ ప్రభావం అనేది ఆ రకమైన ఆలోచన ఆలోచనలు చేయింపిస్తుంది.